హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ రీడ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇంతకుముందు డిస్ప్లేలో చూసిన ఒక ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, కాకపోతే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియోలోని కంటెంట్ బాగా అర్థమయ్యి మీకు ఎడిట్ చేసే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కాబట్టి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, అప్పుడే నేను ఎన్ని అప్లోడ్స్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇందుకు మీకు టూ యాప్స్ అయితే కావాల్సి వస్తుంది. ఆ యాప్స్ వచ్చేసి పిక్సెల్ యాప్ అండ్ కైన్ మాస్ట్ యాప్. ఫ్రెండ్స్, ఈ టూ యాప్స్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి తప్పకుండా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు క్యాన్సిల్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత కింద ఫోర్త్ ఆప్షన్ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ కలర్లోకి వెళ్ళి మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు నేను రీసెంట్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా మొబైల్లో. రీసెంట్స్లో నేను ఏ సాంగ్ అయితే చేయాలనుకున్నానో ఆ సాంగ్ యొక్క లిరిక్స్ని ఓపెన్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్ ముందుగానే. ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్స్ అనేది ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ లిరిక్స్ని గూగుల్ వెబ్సైట్ ఆర్ క్రోమ్ వెబ్సైట్ని యూస్ చేసి ఇలా ఓపెన్ చేసుకుని ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సాంగ్లో స్టార్టింగ్ లైన్ టూ వర్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ టూ వర్డ్స్ని కాపీ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మీకు రీసెంట్స్లోనే పిక్సెల్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ నాకు ఫుల్ స్టాప్స్ అనేది వచ్చాయి, నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత స్పేస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, లెటర్, దీన్ని క్యాపిటల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది క్యాపిటల్లో పెట్టుకోవడం వల్ల మీకు టెక్స్ట్ లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ ఫాంట్ యాడ్ చేసి మీకు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉంటే మీకు లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ వైట్ డాట్ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే మీకు ఈ విధంగా లైన్లో అనేది వస్తుంది టెక్స్ట్. వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు కింద ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏబీ ఫాంట్ అని ఉంటుంది, ఏబీ ఫాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు ఫాంట్స్ అనేది చాలా వస్తాయి. ఇక్కడ డిఫాల్ట్గానే కొన్ని ఫాంట్స్ ఉంటాయి, ఇందులో కావాలనే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే మీరు ఏదైనా ఫాంట్స్ కానీ ఏమైనా ఇంపోర్ట్ చేసినట్టు ఆ ఫాంట్స్లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ బ్యూటీ అండ్ ఎలిడియా డెమో అని ఉంది కదా, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీకు క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫాంట్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు కూడా యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు దీని సైజ్ అనేది కొంచెం చేసుకొని చేసుకున్న తర్వాత కింద రిలేటివ్ పొజిషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది ఉంటాయి మిడిల్లో. సారీ ఫ్రెండ్స్, ఇది రాంగ్ నొక్కేసాను, ఇది రిలేటివ్ పొజిషన్. నొక్కిన తర్వాత దీంట్లో మిడిల్లో ఉన్న టూ ఆప్షన్స్ని క్లిక్ చేస్తే మీకు ఈ టెక్స్ట్ అనేది సెంటర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత టిక్ మీద ట్యాప్ చేసి పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు డైమెన్షన్స్ అల్ట్రాలో పెట్టుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఇమేజ్ క్లారిటీ డౌన్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడనే డిలీట్ చేసేసి మీరు మళ్ళీ ఇంకొక ఇప్పుడు యాడ్ చేశారు కదా ఫ్రెండ్స్ టూ వర్డ్స్, ఆ వచ్చే వర్డ్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేసిన లిరిక్స్కి తర్వాత వచ్చే టూ వర్డ్స్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కాపీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కాపీ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడనే లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోకుండా మీరు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్ లెటర్స్ కూడా క్యాపిటల్లో పెట్టుకొని ఓకే మీకు క్లిక్ చేశాను. చేయగానే ఈ టెక్స్ట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎందుకంటే ఈ టెక్స్ట్ సైజ్ డిక్రీజ్ అయింది కాబట్టి మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రిలేటివ్ పొజిషన్లో పోయి ఈ టూ మిడిల్ ఆప్షన్స్ని క్లిక్ చేసి టిక్ మార్క్ మీరు ట్యాప్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైమెన్షన్స్ అల్ట్రాలో పెట్టుకోండి, పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయగానే ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ డిలీట్ చేసేసి నెక్స్ట్ రీసెంట్స్లో ఓపెన్ చేసుకుని నెక్స్ట్ వచ్చే లైన్స్ వర్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మళ్ళీ కాపీ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసి. నేను ఇప్పుడు కాపీ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ పిక్సెల్ యాప్లో పేస్ట్ చేసి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫుల్ స్టాప్స్ అనేది కొన్ని ఉన్నాయి, ఇవి అరేస్ చేసేసి ఓకే మీకు క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మరీ చిన్నదిగా ఒక లైన్లో పెడితే బాగుండదు కాబట్టి నేను ఇదే విధంగా కొంచెం టూ లైన్స్లో పెట్టాను. పెట్టిన తర్వాత లిడేటివ్ పొజిషన్లోకి వెళ్ళి ఈ విధంగా మిడిల్లోకి సెట్ చేసుకుని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి
ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ అల్ట్రాలో పెట్టుకుని గ్యాలరీలోకి సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీకు సాంగ్ యాడ్ చేస్తున్నారు కదా, ఆ సాంగ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ వరకు లిరిక్స్ని ఈ విధంగా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లో చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. నేను నా షూట్ అండ్ ఎడిటింగ్ ఫోల్డర్లో ఈ కైన్ మాస్టర్ యాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చి నెక్స్ట్ మీకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలని నన్ను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఫ్రెండ్స్. కాబట్టి నేను దానికి వీడియో అనేది కూడా చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలనే వీడియో. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీరు క్లిక్ చేసి 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు పిక్సెల్ ల్యాబ్లు ఇంతకుముందు క్రియేట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇమేజెస్ టెక్స్ట్వి అది ఓపెన్ చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్ 2 words, అది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి దీని తర్వాత వచ్చే 2 lines. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను యాడ్ చేసిన అంటే ఎడిట్ చేసిన 3 images యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇమేజ్ని టచ్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది సిజర్ ఐకాన్ పక్కన, దీన్ని క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకే పొజిషన్లో ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతి ఇమేజ్కి ఈక్వల్ టు ఆప్షన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసినట్టు అన్నిటికి ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే లిరిక్స్ యాడ్ చేస్తారో లిరిక్స్ యొక్క సాంగ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నా స్నాప్ట్యూబ్ ఫోల్డర్లో ఇక్కడ ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఆ సాంగ్ ఇక్కడ ఉంది చూడండి, మరి ఇది కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఆ సాంగ్. ఇప్పుడు నేను టచ్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయగానే సాంగ్ అనేది యాడ్ అయ్యింది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే వాల్యూమ్ పెట్టలేదు కాపీరైట్ ఇష్యూ కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ప్లే చేసి ఇప్పుడు స్టార్టింగ్ 2 words ఉన్నాయి కదా, ఇవి ఎంతవరకు అయితే ప్లే అవుతుందో మీకు ఆడియో వీడియోతో సహా అక్కడ వరకు ప్లే చేసి స్టాప్ చేయండి. నేను ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వరకు కరెక్ట్గా స్టాప్ చేశాను. చేసిన తర్వాత ఈ ఇమేజ్ని టచ్ చేసి సిజర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే అని మీరు క్లిక్ చేసి కానీ మీకు అక్కడ వరకు కరెక్ట్గా ఈ టెక్స్ట్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్లే చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే 2 words ఇక్కడ వరకు ఎండ్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే అండ్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని మళ్ళీ ప్లే చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా టెక్స్ట్ లెంతీగా ఉంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని టచ్ చేసి ఈ విధంగా కొంచెం రైట్ సైడ్కి ట్రాక్ చేసుకుంటే మీకు లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేం అంత లెంత్ లేదు, నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ప్లే చేసుకుని ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేసి సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే అని క్లిక్ చేయగానే అక్కడ వరకు అది కరెక్ట్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ మిడిల్లో 2 images మిడిల్లో, దీని మీద టచ్ చేసి ఇక్కడ నేను కొన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇక్కడ నేను స్పీడ్ టర్న్లో ఫస్ట్ దానికి ఫస్ట్ ట్రాన్సిషన్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ప్లస్ ఐకాన్ మీకు క్లిక్ చేసుకుని యాక్సలరేషన్లో ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది చేసుకోవచ్చు, కాకపోతే దీంట్లో చెప్పబోయేది ఏంటంటే ఒక ట్రిక్ మాత్రమే ఫ్రెండ్స్. ఆ ట్రిక్ మాత్రం తెలిస్తే మీకు నచ్చినట్లు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇంకా సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని. మీరు కూడా ఫుల్ ఎడిట్ చేసుకుని ఈ విధంగా నెక్స్ట్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ట్యుటోరియల్ కాబట్టి ఒక 3 images యాడ్ చేశాను అంతే. ఈ విధంగా మీరు ఫుల్ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇది అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. ఇది ఎక్స్పోర్ట్ అయినాక నేను ఏం చేయాలి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు అయితే అయిపోయింది ఈ వీడియో. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 1:1 సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతకుముందు కైన్ మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేశారు కదా వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఈ వీడియోని టచ్ చేసి కొంచెం పైకి మూవ్ చేస్తే కలర్ ఫిల్టర్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సారీ ఫ్రెండ్స్ పైకి వెళ్తాను. ఇక్కడ బేసిక్లో B5 అని ఉంది కదా, B05 ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కలర్ ఫిల్టర్ చేసుకుని టిక్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీకు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు కైన్ మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేసిన లేదా అదే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే అదే వీడియోని. చేసుకున్న తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన ఒక బాక్స్ ఐకాన్ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫుల్ బాక్స్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కింద ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు కింద బ్లాక్ అనేది వస్తుంది, పైన వైట్ వస్తుంది. ఒకవేళ మీకు పైన బ్లాక్ కావాలంటే దానికి ఆపోజిట్ రైట్ సైడ్ ఉంది కదా, దీనికి క్లిక్ చేయగానే మీకు పైన బ్లాక్ వస్తుంది. ఈ విధంగా మీకు లెఫ్ట్కి రైట్కి అండ్ టాప్ టు బాటమ్ ఈ విధంగా ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ 4th సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వైట్, రైట్ సైడ్ బ్లాక్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని టిక్ మీద ట్యాప్ చేయగానే ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు
లిరిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది వస్తూ లిరిక్స్ అనేది ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఈ వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఎలా క్రియేట్ చేసి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు వాటర్ మార్క్స్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందుకు నేను మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చిన వాటర్ మార్క్ అనేది మీరు యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు దీని సైజ్ కొంచెం డిక్రీజ్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని స్టార్టింగ్ టు ఎండింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ పెట్టుకొని సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఫుల్ ఉంది. ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకన్నా ముందు నేను ఇంకొక వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కైన్మాస్ యాప్లో కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఈ సర్కిల్లో మీ ఫోటో అనేది ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో. కాబట్టి మీకు ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూసుకుందాం. దీనికి మీరు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో టాప్లో, దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ అయిపోతేనే మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. నేను ఇప్పుడు సేవ్ చేయడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను సేవ్ చేసేసాను కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి కావాలంటే మీరు నాతో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ మెసేజెస్ చూసి రిప్లై అనేది ఇస్తాను, అది పాజిటివ్ అయినా పర్లేదు, మీరు నెగిటివ్ అయినా పర్లేదు, మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.